ఈ నలుగురి కెరీర్ ముగిసినట్లేనా? మరికొద్ది నెలల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి మొదలు కాబోతోంది. దీనికి అదనంగా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల పండుగ కోసం ఎంతోమంది ఎదురు చూస్తారు. వీరిలో ఓట్లు వేయడం కోసం వెయిట్ చేసేవారు కొందరైతే, ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశపడేవారు మరికొందరు. ఇలాంటి వారిలో సినీ సెలబ్రిటీలు కూడా ఉంటారు. దీనిలో భాగంగా దక్షిణాదిలోని 4 సూపర్ స్టార్లు రాజకీయ రణరంగంలోకి దూకారు. వీరిలో టాలీవుడ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కోలీవుడ్ నుంచి రజనీ, కమల్ హాసన్, శాండిల్వుడ్ నుంచి ఉపేంద్ర తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ఫేమ్లో ఉన్న పార్టీల నుంచి కాకుండా కొత్త సిద్ధాంతాలు, ఆశయాలతో వీరు 4 రంగంలోకి దిగారు. చేతిలో ఉన్న సినిమాలను ఫినిష్ చేసి ఇక తమ జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేస్తామని 4 సూపర్ స్టార్లు ప్రకటించారు. ఈ 4లో పవన్ కళ్యాణ్కు రాజకీయాలతో ముందు నుంచి అనుబంధం ఉంది. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి పవన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2009 ఎన్నికల్లో టీఆర్పీ తరఫున ప్రచారం కూడా చేశాడు. ఇప్పుడు సొంతంగా జనసేనను స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక మక్కళ్ నీతిమయంను కమల్, ప్రజ్ఞావంత జనతా పక్షని ఉపేంద్ర ప్రకటించారు. అయితే తన పార్టీ పేరును, సిద్ధాంతాలను సూపర్ స్టార్ రజనీ ప్రకటించాల్సి ఉంది. రాజకీయాల్లో సక్సెస్ అవుతారు లేదో కానీ వీరి పొలిటికల్ ఎంట్రీని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దశాబ్దాల పాటు తమ మార్క్ యాక్టింగ్తో ప్రేక్షకులను వీరు 4 ఎంటర్టైన్ చేశారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు సినిమాల్లో నటించడం కుదరదు కాబట్టి వీరి నుంచి వినోదంతో పాటు సినీ పరిశ్రమకు కూడా ఇది పెద్ద దెబ్బే అంటున్నారు క్రిటిక్స్.